ప్రకాశం జిల్లా వడ్డెర చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడు తన్నీరు శివప్రసాద్ ఆధ్వర్యంలో ఒంగోలులోని జిల్లా కార్యాలయంలో సంఘ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో వడ్డెరల వెనుకబడతనానికి గురవుతున్నారని ఆర్థికంగా రాజకీయంగా అన్యాయానికి గురై అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రకాశం జిల్లా వడ్డెర చైతన్య వేదిక ద్వారా ప్రకాశం జిల్లాలోని వడ్డెరల సమస్యలను పరిష్కరించేందుకు అహర్నిశలు కృషి చేస్తామని వడ్డెరలు అంతా ఐక్యమత్యంగా నిలబడి ఆర్థిక పురోగతి సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యనమల శ్రీనివాసరావు ఇచ్చేసి వడ్డెర స్థితిగతుల గురించి సభనుద్దేశించి మాట్లాడారు. ఈ సమావేశంలో వడ్డెర చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడు తన్నీరు శివప్రసాద్ చేతుల మీదుగా సంఘ కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేసి జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా గుంజి సుబ్బారావు, రావూరు శీను, ప్రధాన కార్యదర్శిగా తన్నీరు రాము, సంయుక్త కార్యదర్శిగా తన్నీరు కొండమ్మ, కార్యవర్గ సభ్యులుగా తన్నీరు శేషగిరిరావు, తన్నీరు చినాంజయ్య, తన్నీరు వెంకటేశ్వర్లు, కుంచాల ఆంజనేయులు, కుంచాల బాలమురళీకృష్ణను నియమించారు. యనమల శ్రీనివాసరావు అండి, జాతీయ బీసీ ప్రజా చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులని. మరి ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన పత్రిక విలేకరు సోదరులకు, మీడియా సోదరులకు, ఇక్కడ వడ్ర చైతన్య వేదిక మిత్రులకు, వారి బృందానికి, అధ్యక్షులు తన్నీరు శివప్రసాద్ గారికి, పేరు పేరున అందరికి కూడా ఇక్కడ ఇచ్చేసిన వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈరోజు మరి వడ్ర చైతన్య వేదిక గత 3 నెలల కింద స్థాపించుకొని ఈరోజు సమావేశం పెట్టుకొని ఇక్కడ వాళ్ళకి నియామక పత్రాలు అందజేయటం ఎంతో సంతోషకరమైన విషయం. మరి అందరూ నాయకుల్లా కాకుండా మరి గట్టి నినాదంతో పనిచేసేవాడిని ప్రజలు గుర్తిస్తారని చెప్పేసి, అట్టడుగున్న ఈ వడ్డెర్ల కోసం మీరందరూ కూడా శ్రమ కృషి చేయాలని చెప్పేసి బాగా పోరాటం చేసి వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా నిలబడి మీరు తీర్చినట్టయితే పనిచేసే వ్యక్తులకు పట్టం కడతారు. ఎంతో కాలం నుంచి పోరాడుతున్నాం. మన జాతిని రాజులు రాజులు అంటున్నారు, కానీ మనకి ఏ పథకాలు అందటం లేదు. ఏం సంక్షేమ పథకాలు కాడికి వచ్చేలకి మనం వెనకబడుతున్నాం. మన సంక్షేమ పథకాలన్నీ కాకులు కానీ తీసుకుపోయినట్టు, ముక్కలు తీసుకుపోయినట్టు తీసుకుపోతున్నారు. కనుక మనల్ని, మన జాతిని ఎస్టీలో కలపమని ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. పనులు పట్టించుకునే నాదులు లేరు. ఇప్పటికైనా వడ్డీర సోదరులు, జిల్లా సోదరులు, స్టేట్ సోదరులు అందరూ ఏకమయ్యి ఎక్కడికక్కడ మనం సాధించుకోవాల్సిన ఈరోజు వడ్డెర చైతన్య వేదిక జిల్లా కార్యవర్గ కమిటీ సభ్యుల్ని ఎన్నుకోవడం జరిగింది. సంఘం తరఫున కమిటీ సభ్యుల్ని 10 మందిని కమిటీలో పెట్టుకొని సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. వారికి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వడ్డెర చైతన్య వేదిక సంఘము ఎటువంటి పనులు, అభివృద్ధి పనులు మన వడ్డెర్లకు చేస్తుందంటే, ప్రకాశం జిల్లా వడ్డెర చైతన్య సంఘం తరఫున మా కమిటీ సభ్యులు అందరం కలిసి సంఘంలో మన వడ్డెర కులస్తులకి పెళ్లి సంబంధాలు కుదర్చడం అని అదొక విధానంగా పెట్టుకున్నాము. మరలా ప్రభుత్వం నుంచి వడ్డెర్లకి సబ్సిడీ రుణాలు ఇప్పించాలని అదొక ఎజెండాగా పెట్టుకున్నాము. అటువంటి వారికి సంఘం అండదండలుగా ఉంటుంది. సబ్సిడీ రుణాలు ఇప్పించడం కానీ, పెళ్లి సంబంధాలు చూడటం కానీ, ఇంకా స్థల వివాదాలు కానీ, పొల వివాదాలు కానీ ప్రభుత్వ రెవెన్యూ అధికారులతో మాట్లాడి వారి సమస్యలు పరిష్కారం చేయడం జరుగుతుంది. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ, ఎటువంటి ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మన సంఘం తరఫున వడ్డెర కులస్తులు చేయాలనుకుంటూ ఉన్నాము. మన ఈ ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో మా వడ్డెర్లకు 3 చైర్మన్ పదవులు ఇచ్చున్నారు. మున్సిపాలిటీ చైర్మన్ పదవులు, ఆ మున్సిపాలిటీ చైర్మన్ పదవులుగా ఇచ్చిన ఘనత మన వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని పత్రిక ముఖంగా సెలవిచ్చుకుంటూ ఉన్నాను. ఇదే విధంగా ఎవరు అయినా కానీ, ఏ సమస్య అయినా కానీ నేరుగా జిల్లా కార్యాలయానికి వచ్చి మమ్మల్ని సంప్రదించండి, మేము అన్నదండలుగా ఉంటామని చెప్పేసి, ఏ సమస్య మీద అయినా ఎంతవరకైనా మేము పోరాడతామని చెప్పి మీ అందరికీ, వడ్డీలందరికీ హామీ ఇచ్చి సెలవు తీసుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు.